ఆయన పాట ఒక తూట. ఏదైనా సిద్ధాంతం మారితే ఆయన నుంచి తూటాలాగే పాట దూసుకొస్తుంది. నా మనసులున్న మాట తెలుపుతున్నా, పాట నైపతి పల్లె తిరుగుతున్నా, జ్ఞాపకాల పల్లె పాటనైనా, ప్రజల బాధల పాట రాసుతున్నా. తెలంగాణ ఉద్యమం టైంలో పాటని ఒక ఆయుధంలాగా వాడారు. మనం ఎందుకోసం పోరాటం చేసినాము, ఆ లక్ష్యం నెరవేరిందని మీకు అనిపించిందా? తెలంగాణ రాకముందు ఎవరు ఉండాలన్నా వాళ్ళే ఉన్నారు, తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరు ఉండాలన్నా వాళ్ళే ఉన్నారు. ప్రజల బతుకులు ఏం మారలేదు, నాయకుల రూపాలు నాయకుల. తెలంగాణ రాకముందుకున్న నిరుద్యోగం పోయిందా? తెలంగాణ రాకముందుకున్నటువంటి ఆకలి సాగులు పోయినాయా? ఏం పోలేదు కదా. అలాంటి అంతరానితనాన్ని, అలాంటి అవమానకరమైన పరిస్థితులు ఏమన్నా కళ్ళారా చూసారా, అనుభవించారా? అక్కడ ఉన్నటువంటి పార్టీ అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో, ఏం సుఖరాం నడిసేయను మా కులం పిల్లని చేసుకునేంత మూగోని వా అని చెప్పి మాట్లాడారు. కమ్యూనిస్టు పార్టీలలోనే కులాలు ఉన్నాయంటే ఇక ఎన్నడు మారు. ఒకడు పాడితే ఒకరికి నచ్చదు, ఒకడు కొడితే ఇంకోనికి నచ్చదు, ఒకడు ఎగిరితే ఇంకోనికి నచ్చదు, కనీసం పక్కనకి ఒక అక్షరం నేర్పరు. పరిచయం ఎలా ఏర్పడింది వదినాతో? అంటే నా పెళ్లి కూడా ప్రజానాట్య మండలిలో భాగమై ఉంటుంది, అక్కడ పరిచయం అన్న. నీకు ఓకే అయితే మ్యారేజ్ పెళ్లి చేసుకుంటా అన్న. పెళ్లి చేసుకుంటా అంటే చంపవాలి దాని కూడా వెళ్ళిపోయింది, కట్ చేస్తే 6 నెలలకు తిరిగి వచ్చి మ్యారేజ్ చేసుకుంటా. సో మీ వాయిస్ ఆగితే చాలా మంది వాయిస్ ఆగిపోయినట్టే, గొంతు తెగినట్లే. కానీ రామ్ నరసే కోపం వచ్చి పాట రాయడు ఎప్పుడు కూడా, రామ్ నరసే బాధ అయ్యి పాట రాస్తాం. జీవితం అనేది మనకు మనం జీవించాలి. నా జీవితం మీద నీ ఆధిపత్యం ఉన్నప్పుడు మనం ఏం జీవించేది ఎప్పుడన్నా? పార్టీలలో జాయిన్ అయ్యి అందరిలాగానే కద్దరేసుకొని, అంటే కద్దరేసుకుంటేనే జీవితం. ఊర్లలో మూడు సామెత ఉంటుంది, 15 బతికేది ఎందుకు రా, 4 రోజులు బతికే బాసాలు అని. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను జర్నలిస్ట్ పాషా. ఆయన పాట ఒక తూట. ఏదైనా సిద్ధాంతం మారితే ఆయన నుంచి తూటాలాగే పాట దూసుకొస్తుంది. ప్రశ్నించే తత్వంలో ఆయనకి తన మన భేదం తెలియదు. ఎవరైనా ఏ స్థాయి వ్యక్తులైనా సిద్ధాంతం కారణం లేకుండా మారితే పాట రూపంలో ప్రశ్నించే సుక్క రామ్ నరసయ్య గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆయన ప్రశ్నించే తత్వం ఎలా పుట్టింది, ఎందుకు ప్రశ్నిస్తారు, అసలు ఆయన నేపథ్యం ఏంటి, లాంటి ఎన్నో విషయాలని ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అన్న. ఎలా ఉన్నారన్న? మంచిగా ఉన్నా అన్న. ఈ ఇంటర్వ్యూని నార్మల్గా క్వశ్చన్స్తో కాకుండా మీ పాటతోనే మొదలు పెడదాం. ఇంతవరకు మీరు చాలా పాటలు రాశారు, పాడారు, అద్భుతమైన పాటలు ఉన్నాయి. అందులో ప్రశ్నించే పాటలు ఉన్నాయి, అలాగే హృదయాలకి హత్తుకునే పాటలు కూడా ఉన్నాయి. అందులో నుంచి మీకు బాగా ఇష్టమైన పాటతో ఇంటర్వ్యూ మొదలు పెడతాం. అంటే ఇష్టమైన దేవుడు ఏడ సమస్య అంటే సమస్య మీద రాస్తాయి కాబట్టి అన్ని పాటలు ఇష్టమే. సహజంగానే ఈ పాట అంటే పుట్టుక, మా పుట్టుకలలో లీనమైంది. కొత్తగా ఎవడో సంగీతం నేర్చుకొని నిలబడి సరిగమలు నేర్చుకుని పాడే మనుషులు మేము కాదు కదా. మా పుట్టుక కావచ్చు, కష్టాలు, ఈ అనేకమైనటువంటి సందర్భంలో పుట్టుకెళ్ళే పాట ఉన్నది. పల్లె పల్లెకు పోరు పాట అయిపోతున్న ప్రశ్నించే పాట నీవో రామ నరసయ్య, నీతి గల్ల మాట నిప్పులా వానాట సాగుతో సంసారమో రామ నరసయ్య, కష్టమింత ఉన్న ఇష్టంగా పాటను ప్రజలకై పాడుతావో రామ నరసయ్య, ఇల్లు ఇడుపును ఇడిసి ఏడుస్తూ ఎల్లినవు సల్లంగా తిరిగిరారో రామ నరసయ్య, కన్న పిల్లల ఏడుపుకోనిచ్చి ఊకుంచి ఎత్తుకొని నవ్వించి ఇంటి కాడ దించి మల్లొస్తానని చెప్పి సంచి సంకాకేసి మురిపించి మురిపించి ముద్దులను గురిపించి నడిరాత్రి నాయనని పిలిచినట్టనిపించి ఏడుపులో తెల్లారే పొద్దు చీకటిజించి పల్లె పల్లెకు పోరు పాట అయిపోతున్న ప్రశ్నించే పాట నీవో రామ నరసయ్య, నీతి గల్ల మాట నిప్పులావా నాట సాగుతో సంసారమో రామ నరసయ్య. అంటే నేను బయటకు పోతే మామ ఇట్లా అనుకుంటుంది అన్నమాట. అసలు అద్భుతం అన్న పాట అన్న. అంటే పాట ఉద్యమం, తెలంగాణ ఉద్యమం టైంలో పాటని ఒక ఆయుధంలాగా వాడారు. మీ ఆకాంక్ష నెరవేరి తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. సో మనం ఎందుకోసం పోరాటం చేసినాము, ఆ లక్ష్యం నెరవేరిందని మీకు అనిపించిందా? దశాబ్ద కాలం గడిచిపోయింది. అంటే ఇక్కడ నిజాం రజాకార్ల నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటిదాకా దొరలు భూస్వాములు పెట్టుబడిదారులు మాత్రమే రాజ్యంలో రాజులుగా ఉన్నారు. తెలంగాణ రాకముందు ఎవరు ఉండాలన్నా వాళ్ళే ఉన్నారు, తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరు ఉండాలన్నా వాళ్ళే ఉన్నారు. ప్రజల బతుకులు ఏం మారలేదు, నాయకుల రూపాలు నాయకుల విధి విధానాలు నాయకుల స్వలాభాలు వీటిలో కొంత అక్కడ అరకొరక మార్పులు ఉన్నాయి. కానీ అదే ఏమంటారు రాజరిక పోకడ, అదే రాజరిక తత్వం, అదే పైశాచికత్వం. హిట్లర్ లాంటి ముఖ్యమంత్రులు రోజుకోడు పుట్టుకొస్తుంది తెలంగాణలో. తెలంగాణకు ముందు అంతే ఉంది, తెలంగాణ వచ్చిన తర్వాత అంతే ఉంది, ఏం మార్పు రాలేదు. నాయకుల భవిష్యత్తు మారుతుంది అంతే.
ప్రజలు ఇక్కడ ఎవడే మారలే ఎవడన్నా ఇప్పటిదాకా తెలంగాణ రాకముందుకున్న నిరుద్యోగం పోయిందా? ఏం పోలేదు కదా. తెలంగాణ రాకముందుకున్నటువంటి ఆకలి సాగులు పోయినాయా? ఏం పోలేదు కదా. తెలంగాణ రాకముందు ఉన్నటువంటి అత్యాచారాలు పోయినాయా? ఏం పోలేదు కదా. ఇప్పటికీ చదువుకున్న సర్టిఫికెట్లకు విలువ లేక అవే ఆటి మీదనే కిరసనాయలు వచ్చి తగలబెట్టుకున్నటువంటి బిడ్డలు చూస్తున్నాం. చిన్నవి నినమను కూడా జరిగితే చూసినాం కదా. అంటే ఏమంటుందంటే ఇక్కడ ఉద్యమకారులు కొంతమంది, అందరినన్నాను కానీ కొంతమంది ఉద్యమకారులు కావచ్చు, మేధావులు కావచ్చు, రాజ్యాలకు ఉంపుడుగత్తెలుగా మారిపోయినప్పుడు, ప్రశ్నించేటోళ్ళు తక్కువ అయినప్పుడు నాలాంటి అంటే ఏమంటారు లోకజ్ఞానం తెలిసినటువంటి మనిషిని అయితే అని చెప్పగలుగుతాయి. ఎందుకంటే నాకు తెలిసిన మేరకు నాకు అక్షర జ్ఞానం లేదు కాబట్టి, నాకున్నటువంటి పరిజ్ఞానంలో లోకజ్ఞానాన్ని చూస్తున్నా కాబట్టి మాట్లాడగలుగుతున్నా, చెప్పగలుగుతున్నా. నిజంగానే మేధావి వర్గం అనేది ఎక్కడున్నది అలా అడుగుతా నేనైతే, ఎక్కడ పోయినరు ఉద్యమకారులు అని చెప్తాను నేను. ఖచ్చితంగా ఈ ఉద్యమకారులు అనేటోళ్ళు కదరంగీలకు అలవాటు పడి విలాసవంతమైనటువంటి జీవితాలు గడిపేసరికి వాళ్ళకు వాళ్ళు అంటే నేనేమంటే కొంత స్థాయి పెరగడమా, లేకపోతే ఆస్తి పెరగడమా, అంతస్తు పెరగడమా, విలాసాలు పెరిగిన తర్వాత వానికి గుణం లేకపోయినా ధనం ఉన్నది కాబట్టి వాడిని మించిన జ్ఞానవంతుడు లేడు అనుకుని వాని కాడ విర్రవీగుతున్నటువంటి సంసారం చేస్తున్నది తెలంగాణ. ఏం మారలే అన్న. సో దీని మీద మీరు ఎంతసేపు అయినా అనర్గళంగా మాట్లాడగలరన్న, ఉద్యమం మీద కానీ ఉద్యమం తర్వాత ప్రస్తుతం పరిస్థితుల గురించి కానీ. కాకపోతే మీ పాటలు విని స్ఫూర్తి పొందిన వాళ్ళు కానీ, మీ పాటల్ని అభిమానించే వాళ్ళు కానీ, మీ మాటల్ని కూడా స్ఫూర్తిగా తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో రామ్ నర్సయ్య అంటే మాకు పాటల వరకే తెలుసు, కానీ మిమ్మల్ని యూట్యూబ్ వీడియోస్ ద్వారా కానీ ఇంకా వేరే కార్యక్రమాల ద్వారా కానీ మీ పాటలు మాత్రమే విని మిమ్మల్ని ఎక్కడి నుంచో దూరం నుంచి మిమ్మల్ని ఇప్పటివరకు కవలన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీన్స్ వాళ్ళకి రామ్ నర్సయ్య అంటే చాలా వరకు తెలియదు. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు చెప్పాలన్నా మీ నేపథ్యం నుంచి బ్యాక్గ్రౌండ్ ఏంది, ఏం చదువుకున్నారు, ఎక్కడి నుంచి, ఇది కొంచెం మాకు డీటెయిల్గా తెలుసుకోవాలని ఉందన్న. ఖచ్చితంగా చెప్తాను. నేను ఇంచుమించు ఇప్పటికీ 200-300 ఇంటర్వ్యూలు చేసినట్టున్నా, ప్రతి ఇంటర్వ్యూలో చెప్పినా మళ్ళీ మీ ఇంటర్వ్యూలో కూడా చెప్తా. నా ప్రాంతం వచ్చేసి ఉమ్మడి నల్లగొండ జిల్లా సమస్త నారాయణపురం రాచకొండ ప్రాంతం. మా నాయన గాలయ్య, మా అమ్మ యాదమ్మ, నాకు ఇద్దరు అక్కలు, ఓ తమ్ముడు, నా భార్య పూజమ్మ, నాకు 3 పిల్లలు. నేను 7th 2 పోయినా అంతే, 6th పాస్, 7th ఫెయిల్. తర్వాత నాయన అన్ఎక్స్పెక్టెడ్గా నాయన యాక్సిడెంట్లు కానీ అమలు పనిచేసేది. ఓకే. అమెస్మెంట్గా ఆయన 2 కాళ్ళు పోవడం, నేను చదువు పని చేసి పనిలోకి పోయేటువంటి పరిస్థితి రావడం, ఆ క్రమంలో అంటే మా ప్రాంతం అంతా, నా కుటుంబం అంతా నక్సలైట్ల కుటుంబం. ఓకే. మా కుటుంబంలో చాలామందిని పోగొట్టుకున్నాం నక్సలైట్ ఉద్యమంలో. చాలామంది ఏమంటారంటే నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పిన, ఎందుకో సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఏంటి చుట్టూ అయినా ఊర్లలో పోతే ఏం చుట్టూ పోయినా బెర్రపిండం తీసుకొచ్చి సంప చల్లుకుంటారు, కానీ మేము కులిపోయిన శవాల రక్తంతో ఇండ్లలుక్కున్నటువంటి సందర్భాలు చూసి అక్కడ ఉన్నటువంటి కులాన్ని, అక్కడ ఉన్నటువంటి మతాన్ని, ఈ దేశంలో ఉన్నటువంటి అణచివేతని, అన్నిటి ద్వారా రామ నర్సయ్య ఎడ్రీమ్ దాకా రాగలిగింది. అంటే నేనేమంటే సుఖరామ నర్సయ్య అనేట ఆయన ఈ దేశంలో కులం ఉన్నది కాబట్టి నేను పాట రాయగలిగినేమో అని చెప్తా. ఈ దేశంలో తిరుగు అణచివేతున్నది కాబట్టి బయటికి రాగలిగినేమో అని చెప్తా. సో ఏదైనా మనం ఒక పాట రాయాలా, ఒక సాహిత్యం రాయాలన్నా అనుభవపూర్వకంగా ఉంటే ఆ బాధ, ఆ నొప్పి తెలుస్తుంది. సో మీ నేపథ్యం అంటే చదువు నుంచి మొదలు పెడితే అలాంటి అంటరానితనాన్ని, అలాంటి అవమానకరమైన పరిస్థితులు ఏమన్నా కళ్ళారా చూసారా, అనుభవించారా? నేను కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీలో పనిచేసిన, ఇప్పుడు ప్రజానాట్య మండలిలో పనిచేసిన. సిపిఐ పార్టీ అంటే దానికి అనుబంధ సంస్థ. ప్రజానాట్య మండలిలో ఒక 8 చేసిన. అక్కడ చేస్తున్న క్రమంలో నేను 2012 మ్యారేజ్ చేసుకున్నాను, లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. లవ్ మ్యారేజ్ చేసుకున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పార్టీ అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో, ఏం సుఖరామ నర్సయ్య నువ్వు మా కులం పిల్లని చేసుకుని ఇంత మూగుని వా అని చెప్పి మాట్లాడేది. అచ్చా. అంటే మాకు తెలిసిన కమ్యూనిజం ఏంటంటే కులం, మతం, భేదాలు, అంతరాలు లేనటువంటి నిర్మాణ దిశగా కొనసాగేదే కమ్యూనిజం అని నమ్మేటోడిని, అదే నిజం. అవును. కానీ ఇదేంద్రే ఆయన ఎర్రజనే కాడ కులాలు మాట్లాడుతారు వీళ్ళు, కమ్యూనిస్టులు ఆరవుతారు రివిజనిస్టులు అని చెప్పి నాకు నేను రియలైజ్ అయ్యి బయటకు వచ్చినాను. కమ్యూనిజం నుంచి బయటకు అక్కడ నుంచి బాగా స్ట్రగుల్ ఎక్కువైంది. ఎందుకనంటే కమ్యూనిస్ట్ పార్టీలలోనే కులాలు ఉన్నాయి అంటే ఇంకెన్నడు మారుతారు. అవును ఖచ్చితంగా. చాలా నేనేమంటే నాకు నేను చేసుకున్నది ఎస్సీ కేటగిరీ అయినప్పటికీ వేరే కులమైనటువంటి నా ఏమంటారు మాలబిడ్డని చేసుకున్నా. అక్కడ నుంచి ఆయన ఆ కులానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇంకే కులానికైనా సంబంధించి రామ నర్సయ్య లవ్ మ్యారేజ్ చేసుకుని వేరే కులం పెళ్ళి చేసుకునేద్దాము కూడా. అరే కులం పెళ్లి చేసుకుంటే అందుకు కులం ఎందుకు రావు, మనిషి మొగోడై ఉంటే చాలు, ఒక స్త్రీని చేసుకుంటే ఎందుకు అనేది నేను నమ్ముతా. దట్ ఈస్ అ కమ్యూనిజం ఫిలాసఫీ.
నేను ఆ తరహాల నుండి బయటకు వచ్చి ఇది ఇట్లనే ఇండివిజువాలిటీకి ఉండిపోయినా. పాట రాయడానికి మీకు స్ఫూర్తి ఎంత అన్న? ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడా, లేకపోతే ఏంటో వాళ్ళ కష్టం చూసినప్పుడు ఫస్ట్ పాట రాయాలని మీకు ఎందుకు అనిపించింది? ఎందుకు అనిపించింది అని అంటే, నా కళాకారులలో ముఖ్యంగా ఇది అవసరమైతే కట్ చేసి సపరేట్ ఒక వీడియో చేయరు దీన్ని. సరే, కళాకారులలో ఒకడు పాడితే ఒకరికి నచ్చదు, ఒకడు కొడితే ఇంకోనికి నచ్చదు, ఒకడు ఎగిరితే ఇంకోనికి నచ్చదు. కనీసం పక్కనకి ఒక అక్షరం నేర్పరు. ఆ పనికి మాలిన బుద్ధి కొడుకులకి ఎందుకు ఉంటుందో తెలియదు. అది అందరికి ఉండదు, కొంతమందికి 90% ఉంటుంది, 10% ఉండదు. అబ్బో, 90% ఉంటుంది. ఎందుకంటే నేను దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత నేను డప్పు కొట్టేదాన్ని. యాక్చువల్గా నేను డప్పిస్తే ఎందుకంటే నా పుట్టుక నేపథ్యం మాదిగా సామాజిక వర్గం కాబట్టి పీనీల కాడ డప్పులు కొట్టుడు, అక్కడి నుంచి ప్రజానాట్య మండలికి మా కుప్ప సంజీవన తీసుకొని పోవడం, నేను అక్కడ డప్పు 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 అట్లా. అరే ఎంతసేపు డప్పు కొట్టుడు ఏంది, ఎవడ రాయడం అన్నట్టుగా చూడడం ఏంది అసలు, ఇది నాకేం అర్థం కాలే. నేను పెరిగిన వాతావరణం ఏమో ఈ నక్సలైట్ వీళ్ళు విప్లవోద్యమం, దండకారణ ఉద్యమం, విప్లవోద్యమం, కుటుంబంలో పెరిగితే ఇది ఏంది ఇంత వివక్షత ఉంది అనే. ఆ ప్రజానాట్య మండలి బయటకు వచ్చిన తర్వాత పాట ఎందుకు రాయదు అసలు? నేను అప్పటికే పాటలు పాడేది, నా పుట్టుకే పాట అయి ఉన్నది, పాట గొంతు ఉన్నది, పాట వస్తుంది, మరి ఎవరు రాసేయాలి నాకు, ఎంతకాలం ఈ బతుకులాట, ఇట్లా కాదని చెప్పి నేను రాయడం స్టార్ట్ చేసిన. ఫస్ట్ రాయడం స్టార్ట్ చేయడమే నేనేంది, నా మనసులున్న మాట తెలుపుతున్నా, పాట నైపతి పల్లె తిరుగుతున్నా, జ్ఞాపకాల పల్లె పాటనైనా, ప్రజల బాధల పాట రాసుతున్నా. నాకు జన్మనిచ్చిన తల్లి ఆదమ్మకు జన్మంతా రుణపడి నేనుంటాను, కడుపు నిండా తిండి లేకపోయినా డప్పు జరుగుతూ ఆకలే మరిసినా, నా మనసు నిండా రంది ఎంత ఉన్నా జనపాట వాడి బాధన మరిసినా, నేను పాడితే జనమంతా సప్పట్లురా నా బతుకునున్నయి సీకట్లురా. ఈ పాట రాసినింటి రాసే క్రమంలో మా అన్నను అడిగిన ఒక ఆయన, అన్న ఇది ఇట్లనే నా రాయొచ్చారన్న. రాయొచ్చు కదా, అలాకి పదం కూడా తీసేటట్లేదురా, నువ్వు బలవు, నువ్వు కంటిన్యూ చేయ పాట. ఫస్ట్ పాట అది. అంటే దీనికంటే ముందు అమరవీరుల మీద చాలా పాటలు రాసిన, అవి ఏవి కూడా వెలుగులోకి రాకపోవడం, రికార్డ్ చేయకపోవడం ఫస్ట్ పాట. ఓకే, ఇది ఇది ఫస్ట్ రికార్డ్ చేసిన. ఓకే, ఇప్పుడు రామ్ నరసయ్య అన్న అంటే ప్రశ్న, ఒక విమర్శ, సీరియస్నెస్ ఉంటుంది. కానీ మీరు ఇంతకు ముందు చెప్పారు లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, సో ఆ సాఫ్ట్ కార్నర్, ఆ ఒక ఆ లవ్బుల్ కార్నర్ కూడా ఉంది మీలో, సో దాని గురించి కొంచెం వివరంగా చెప్పండి అన్న. పరిచయం ఎలా ఏర్పడింది వదినతో? అంటే నా పెళ్లి కూడా ప్రజానాట్య మండలిలో భాగమై ఉంటుంది. ఎందుకనంటే ప్రజానాట్య మండలిలో తెలుగు మహాసభలు జరుగుతున్నటువంటి సందర్భం 2011-2012 తెలుగు మహాసభ జరుగు. అంటే నేను వాళ్ళ స్కూల్లో ఒక పల్లెకు సంబంధించినటువంటి ప్రోగ్రామింగ్ నేర్పడానికి ఇన్స్ట్రక్టర్గా పోయినా నేను, మా పూజమ్మ చదివే స్కూల్లో. అక్కడ పరిచయం అవి నాకు, అప్పటికే ఆమె 10th, నాకు అక్కడ పరిచయం. పరిచయం అయిన తర్వాత ఆ ప్రోగ్రామ్ అయిపోయేలోపు ఎందుకు మనం చూస్తే డైరెక్ట్ అన్న నాకు ఈ ఫోన్లు మాట్లాడాడు అంతే, అదంతా లేదు. నీకు ఓకే అయితే మ్యారేజ్ పెళ్లి చేసుకోటా అన్న డైరెక్టే, డైరెక్ట్ అనేసా. ఎందుకంటే నేను దాచుకోలేను, ఓకే అనాలనుకుంటే అనేస్తా. ఏదన్నా కానీ విమర్శ అయినా ప్రేమైనా ఏదైనా పెళ్లి చేసుకుంటే అంటే చంపవాలిది అనుకుంటే వెళ్ళిపోయింది. కట్ చేస్తే 6 నెలలకు తిరిగి వచ్చి మ్యారేజ్ చేసుకుంటాను. 6 నెలలు ఏం జరిగిందన్న? అంటే వాళ్ళ ఆమెకు చిన్నప్పుడు ఏదో పేరు పెడతారంటారు కదా, మేనత్తలు ఇట్లా మేనభావాలకు పేరు పెడతారంటారు కదా. అయితే అలా మేనభావాలకు ఇవ్వాలనేది ఇంటెన్షన్. ఏమైంది అని అంటే నాకు తెలియకుంటేనే ఏంది పాటలు పాడతాడు, డైరెక్ట్ వచ్చి ఇష్టమైతే పెళ్లి చేసుకుంటాడు ఇట్లా అనరు కానీ ఎవరైనా. ఎవరు అన్నారు? ప్రేమ రాయడం, వెంట తిరగడం, ఇక రకరకాల సెల్ ఫోన్లలో సొల్లు పెట్టడం ఇదంతా సానా ఉంటుంది. మీరు పాటలు రాస్తారు కానీ ప్రేమ పాట రాలేదా? లెటర్ లాంటిది అలాంటిది ఏం రాలేదు, డైరెక్టే. లేదు, ఒక లెటర్ రాసిన. ఆ లెటర్ రాసిన తర్వాత ఆమె నాన్న గురించి ఎంక్వైరీ చేయడం మొదలు. ఏంది అసలు ఈయన ఎట్లుంటాడు, ఏంది ఈయనకి ఏమేమి అలవాట్లున్నాయి, ఆమెకు నాకు అన్ని అలవాట్లున్నాయి అనే విషయం చెప్పినా నేను క్లియర్గా. నాకు అన్ని అలవాట్లున్నాయి బట్ ఒక మనిషిని మోసం చేయడం రాదు, అది లేదు. ఒక మనిషిని ఖరాబ్ చేయడం రాదు, ఒక మనిషిని విధ్వంసలోకి నెట్టేయడం రాదు, ముఖ్యంగా నేను ఇంకోరు నేర్పించలేను నాతో కాదా పని అనే విషయం అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్పిన. అర్థమైన తర్వాత మేనభావ అయి ఉండొచ్చు, నేను ఇటు పోతే లేక కుటుంబం అంతా బాధపడతానే విషయం ఆమెకు కూడా తెలుసు. ఓకే, క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన నేను కూడా, ఇదైతే వాస్తవం. బట్ ఇప్పటి వరకు ఉంటుంది ఆ పెయిన్. ఓకే, నువ్వు మంచిగా బతికిన రోజు ఆ పెయిన్ కాస్త ప్రేమగా మారుతుంది. ఇది అర్థం చేసుకోగలిగితే మనం కలిసి జీవించవచ్చు అని చెప్పిన. అర్థం చేసుకున్నది జర్నీ సాగిందంటే. ఇప్పుడు మీ పాటలు అన్న, మీ పాటలు ఎలా అంటే ఒక ఆక్రోషం నుంచి ఒక కోపం నుంచి పోతాయి. ఒక వ్యక్తి, నేను ఈ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నాను, ఒక పెద్ద వ్యక్తి పీపుల్ని అంటే జనాల్ని
ఇన్స్పైర్ చేసి కావచ్చు, లేకపోతే వాళ్ళని ఆకర్షించి ఒక సిద్ధాంతాన్ని నమ్మి కొన్ని రోజులు అది పాటించి దాని నుంచి బయటకు వచ్చేస్తాయి. ఏ కారణమో మనకు అనవసరం, అది అది సరైన కారణం కానప్పుడు మీరు పాట రూపంలో ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. చాలామందికి ఆ కోపం ఉంటుంది ఆ మనుషుల్ని ఫాలో అయిన వాళ్ళకి, వాళ్ళ వాళ్ళు అరే ఈయన ఈ సిద్ధాంతాన్ని నమ్ముతాడు, ఈయన వెనక నడిస్తే మనకు మంచి జరిగిద్దేమో, మన జాతికి మంచి జరిగిద్దేమో అని నమ్మి చాలామంది వాళ్ళ వెనక నడిచి తర్వాత మోసపోయిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళందరూ ఆ బాధను వ్యక్తం చేయలేరు, అందరికీ ఆ కళ అనేది ఉండదు. మీకుంది, రామ్ నర్స్ అన్న పాట పాడి ప్రశ్నిస్తే అబ్బా నా తరపు నుంచి ఒక వ్యక్తి ప్రశ్నిస్తున్నాడని ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా మీ వ్యక్తిగతమైతే కాదు పాట, మీరు పబ్లిక్ రామ్ నర్స్ అన్న అంటే ఒక పబ్లిక్ ఫిగర్, క్లియర్గా మంచి మాట చెప్పారు, పాట నాది కానీ కాదు అది పబ్లిక్. ఓకే, నా ఉద్దేశం ఏంటంటే రామ్ నర్స్ అన్న అంటే చాలామందికి ఒక రిప్రజెంటేటివ్, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ పీపుల్ కదా. సో ఇలాంటి రామ్ నర్స్ అన్న ఎందుకు తన ఆరోగ్యాన్ని పట్టించుకోవట్లేదు? సో మీ వాయిస్ ఆగితే చాలామంది వాయిస్ ఆగిపోయినట్టే, గొంతు తెగినట్లే, ఎందుకు ఆరోగ్యాన్ని పట్టించుకోవట్లేదు? అంటే నేను ఏమిటంటేనా, బృందా ఒక మాట అన్నారు, అది చెప్పిన తర్వాత చెప్తాను. సరే, ఒక మనిషి తప్పివేయడం, రాజ్యంలో ఇంకేమైనా జరగడం, ఇంకేమైనా జరగడం, ఒక మనిషిని ఇంకో మనిషిని ఫాలో అయినప్పుడు ఆ మనిషి కరెక్ట్ అయిన అసలు తోవను వదిలిపెట్టి ఇంకో తోవలో పోయినప్పుడు కోపం వస్తుంది, ఆ కోపం నుంచి పాట వస్తుంది. కోపం నుంచి పాట వచ్చినటువంటి కళాకారులంతా భూస్థాపితమయ్యారు, రాజ్యాలకు అమ్ముడు పోయి రాజ్యాల మడుగులు ఎత్తుతున్నారు. కానీ రామ్ నర్సే కోపం వచ్చి పాట రాయడు ఎప్పుడు కూడా, రామ్ నర్సేకి బాధ అయ్యి పాట రాస్తాడు. బాధ కావడం వేరు, కోపం రావడం వేరు. కోపం ఇవ్వాలంటుంది రేపు చల్లారుతుంది, కానీ నా బాధ తీరేది కాదు, బాధ అనేది తీరేది కాదు. ఎందుకంటే అనేకమైనటువంటి యుద్ధాలు జరిగినాయి భూమి మీద, అనేకమైనటువంటి పెట్టాలనుకుంటే మన జీవితం సరిపోదు. యుద్ధాల గురించి మాట్లాడుకుంటే తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుకుందాం, ఈ 10 ఏళ్ల కాల పరిపాలన మాట్లాడుకుంటే అనేక మంది పుట్టుకొచ్చారు కళాకారులు, అందులో నేనొకడిని. ఇంకొకటి ఏంటంటే ఇవాళ నేనొకడిని అని చెప్తున్నానంటే నేను ఆ కళాకారుడు అంటే కూడా ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోను అని అంటే దానికి ఒక కథ ఉంది. మళ్ళా అంటే కోపం నుంచి వచ్చేది ఏది కూడా నిలబడదన్నా, వస్తే ప్రేమ నుంచైనా రావాలి లేదా బాధ నుంచైనా రావాలి. రామ్ నడిసే ప్రతి పాట నాకు పెయిన్ కలిగినప్పుడే పాట రాస్తుంది. అది ఎదిరించే పాట కావచ్చు, ఏడిపించే పాట కావచ్చు, ఏదైనా. ఇప్పుడు నేను నిన్ననే ఎల మధురతో ఏగలేక రెడ్డి దొరను ఎన్నుకుంటే ఎగబడి తంతుండడే ఎనుముల రేవంతు ఇక బహుజన జెండెగురేసుడ తెలంగాణ వంతు పాట చేసిన. చేసిన తర్వాత ఇటు కాంగ్రెస్ వాళ్ళు, అటు బీఆర్ఎస్ వాళ్ళు, అరే నాయన నువ్వు ఎవరాయి అను, అసలు ఈయనంటే వాడినంటే అసలు నువ్వు ఎవరు, నువ్వు ఎవరు అనుకునే కోసం వచ్చినప్పుడు నేనేమంటే యుద్ధం ఎవరి కోసం అని అడుగుతా. ప్రజల కోసమే అయినప్పుడు మీ పని చేయలేదు రా ఈడ, అంతే కదన్నా. ప్రజల తరపున ప్రశ్నిస్తా, నువ్వెవరంటే నన్ను అడగాలంటే ప్రజలను అడిగినట్లు లెక్క. నేనేది కూడా నా కోసం రాసుకోలే, నా కోసం చేస్తలేను. నేను నా కోసం ఏం చేయాలని కూడా తెల్లారి వరకు కోటీశ్వరుని అవుతా కదా, తెల్లారి దాకేందుకు మీ చూడే దాడిలోపే అవుతా. పెద్ద పనేం కాదు, 10 నిమిషాలు నన్ను నేను మర్చిపోయి నేను మనిషినే కాదనుకుంటే అయిపోతుంది. కానీ సుఖరామ్ నడిసే ఒకటే అయ్యకు పుట్టినట్టుగా, ఒకటే నాలుకే కానీ ఇది నాలుకే తాటిమట్ట కాదని బతకాలనుకుంటున్నా కాబట్టి ఇటనే ఉంటా. ఇది కోపంతో వచ్చిన పాట కాదు, బాధతో వచ్చింది. సరే అయిపోయింది. ఆరోగ్య విషయానికి వస్తే సుఖరామ్ నడిసే ఇప్పుడు ఈ ఐడ్రీమ్ నుంచి ఇవాళ సాయంత్రం వరకు అలా ఇంటికి పోదడా పోవడా కూడా నమ్మకం లేదు. ఎందుకు నమ్మకం లేదు అంటే ఇది అయిపోగానే నాకు ఇంకో టీటెన్లో ఇంకో ఇంటర్వ్యూ ఉంది, అక్కడి నుంచి అయిపోతే ఇంకో ఇంటర్వ్యూ ఉంది. ఈ 3 ఇంటర్వ్యూ కాలంలో టైం సరిపోవచ్చు సరిపోకపోవచ్చు. పొద్దుగాల 9:00 అయిపోతే టిఫిన్ చేసి నిమ్మలంగా మళ్ళీ బయలుదేరొచ్చు అనుకున్నాను. ఆల్రెడీ 11 దాటుతుంది, ఇంకా టిఫిన్ చేయాలి, ఆరోగ్యం చెడిపోతున్నట్టే కదా. పోయే మార్గం మధ్యలో మళ్ళీ టిఫిన్ చేస్తే లేట్ అయితే ఒకటే కాదన్నా, కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి దాని గురించి డైరెక్ట్ గా ప్రస్తావించకుండా నేను ఆరోగ్యంటే రామ్ నర్సే పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు. ఇంకోటి మనిషికి 40 సంవత్సరాలు వచ్చిందాక, ఇది అందరికి చెప్తున్నా, మనిషికి 40 సంవత్సరాలు వచ్చిందాక శరీరం మన మాట ఉంటే తర్వాత మనం దాని మాట వినాలి. నేను అది బాగా ఫాలో అవుతా. ఎందుకు అంటే పొద్దుగా లేవంగానే ఏం చేయాలి, దీనికి ఏం పని చెప్పాలి, నా పని చెప్తా. కామన్గా ఈ దినచర్యలు ఏదైతే భాగంలో ఉంటుందో ఆ భాగంలో దీన్ని బాడీకి స్ట్రక్చర్ నెట్ అయితే ఉంచాలని అట్లా ఉంచుతా. నిజంగా ఒక 2 ఏళ్ళు వెనకకి పోతే రామ్ నర్సే చాలా బక్కగా ఉంటాడు, ఫిట్గా చాలా బక్కగా ఉంటాడు. కాస్తో కూస్తూ ముఖం మీద శంపల మీద జరకండా కనపడుతుంది ఇప్పుడు, అప్పటికంటే ఇప్పుడే ఆరోగ్యంగా ఉన్నాయి. అంటే నా ఉద్దేశం ఏంటంటే అందరికి అలవాట్లు ఉంటాయి. అవును, అదే ఏ కారణం చేత అలవాటు వ్యసనంగా మారుతుంది, కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి మీ మీద. నేనేమంటే వ్యసనం ఏది కాదు. ఇప్పుడు నేనేమంటే చాలామంది మందు తాగుడు తప్పు అని అంటారు, నేను తప్పే కాదంట. ఎందుకు కాదంట అంటే నువ్వు తప్ప తాగితే తప్పు, ఓకే తప్ప తాగితే తప్పు, కానీ ఆ పూటకు
నువ్వు ఏమంటారు, నువ్వు స్వేచ్ఛగా నిద్రపోవడం కోసమా, లేకపోతే నువ్వు ఏదో అంటే ఫ్రీగా ఉండడం కోసం, ఇంకేదైనా కావచ్చు, అట్లా తీసుకుంటే తప్పలేదు. కానీ నువ్వు దాన్ని అలవాటుగా చేసుకున్నది, లేకపోతే నేను చచ్చిపోతా అంటే నాలాంటి జీవితంలోకి రావద్దు. రావు, రామ్ నడిసే అట్లా కాదు. కాదు, ఖచ్చితంగా ఇదే చాలా మందికి వినాల్సిన మాట. ఎందుకంటే రామ్ నడిసే అంటే ప్రజల మనిషి. మీరు ఆరోగ్యంగా ఉన్నంత కాలం, పాట పలుకుతున్నంత కాలం, మాకు వినబడుతున్నంత కాలం, అది చాలా మందికి ఒక ధైర్యం. అరే మా తరపు నుంచి ఒక మనిషి ప్రశ్నించడానికి ఉన్నాడు అని. అంటే ఇక్కడ మీరు అన్నమాట ఉందకుందా నిజం, ఇక్కడ మేధావి వర్గం కావచ్చు, అంటే అమ్ముడుబోని మేధావి వర్గం కావచ్చు, అమ్ముడుబోని ఉద్యమకారులు కావచ్చు, నిక్కచ్చిగా బతికేటువంటి ప్రజలు కావచ్చు, ఇక్కడైతే ఉన్నాళ్ళే, అది ఉండాలి తగ్గించకుండా. నేను క్లియర్ గా చెప్తున్నా కదా, జనం కోసమైన మీరు సంకోచిస్తున్నారు, నేను క్లియర్ గా చెప్తున్నా. నేనేమంటే నాకు అలవాట్లు ఉంటాయి, ఎందుకంటే నేను కూడా మనిషిని కదా. అలవాటు వ్యసనంగా మారిన అలవాట్లు ఉన్నాయి. నేను అదే అంటున్నా, తప్పేమీ కాదు, తప్పదాగుతనే తప్పు. క్లియర్? ఓకే, క్లియర్ అన్న. సో ఇందాల ఒకటి ప్రస్తావించారన్న, బహుజన వాదమే ఇక జెండా ఎగరేయాలి తెలంగాణ. ఈ మాట చాలా కాలంగా వినబడుతుంది. ఏందన్న ఈ బహుజన వాదం ఏంటి, దీనికి ఒక అసలు ఏంది సిద్ధాంతం, దీనికి అసలు ఎవరు నాయకులుగా లీడ్ చేయాలి, దీన్ని ఎన్ని రోజులుగా వినబడుతుంది ఈ మాట, ఎందుకు ఒక ఐక్యత రావట్లేదు? రోజులు కాదు, ఏండ్ల తరబడి వినబడుతుంది. కాన్శీరామ్ కాలం నుంచి మొదలు పెడితే ప్రధాన పడుతున్నాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటున్నాం, బహుజనులు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలు కలిసినప్పుడే బహుజన వాదము, లేకపోతే బహుజన వేదికను, ఇంకోటి ఏదో స్వయంసో. ఓకే, ఈ బహుజనులు అనేటోళ్ళు ఏకమయ్యేటువంటి పరిస్థితులు లేరు ఎప్పుడు కూడా. ఎందుకు ఏకం కాలేనంటే ఎవరి పాయలలో వాళ్ళు విడిపోయి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది, బీజేపీ పార్టీలో కొంతమంది, కమ్యూనిస్టు పార్టీలో కొంతమంది, బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది, టీడీపీ పార్టీలో కొంతమంది, అంటే పార్టీలుగా ఎవరికి వాళ్ళు, ఈ బహుజనులు అనేటోళ్ళు ముఖ్యంగా బతకలేని వాళ్ళు, ఆర్థికంగా లేని వాళ్ళు వీళ్ళు. అప్పటి పూటకు మాత్రమే ఆలోచించి కడుపు ఇప్పుడు తింటే చాలు బతుకుదాం, తెల్లారితో చూద్దాంలే అనేటోళ్ళు అనేటువంటి ప్యాటర్న్లో ఈ బహుజనులు ఉన్నారు. కాబట్టికని ఈ వాదం ఓసారి అప్ కావడం, ఒకసారి డౌన్ కావడం, ఒకసారి అప్ కావడం, ఒకసారి డౌన్ కావడం జరుగుతుంది. మరి నిజంగానే వీళ్ళంతా ఇక్కడ ఏడుదాకని, ఎందుకంటే బహుజన్ అనేటువంటి విషయాల సందర్భం వచ్చినప్పుడు, బీసీ కులగణన జరిగినప్పుడు అన్ని కులగణనలు జరుగుతాయి కదట. కులగణన జరిగినప్పుడు మరి రాజ్యం ఎవరి చేతులు ఉండాలి? అధిక సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళ చేతిలో, కేటగిరీ ఎవరైతుందో వాళ్ళ చేతిలో రాజ్యం ఉండాలి. మరి కులగణన చేస్తారా అంటే చేయరు, చేస్తాం అంటున్నారు, కాలయాపన చేస్తారు అంతే. నేనేమంటున్నానంటే ఈ బీసీలని, బహుజనులలో భాగం ఈ మాట, ఈ బీసీలని నేనేమంటా అంటే, ఇవాళ గవర్నమెంట్ ట్యాక్స్ నుంచో లేకపోతే గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఒక పంది పిల్లకు కూడా చెవుకి ఇంత పొక్కేసి జిఎస్టీ ట్యాగ్ వేస్తారు, దానికి ఎన్ని పందులు అమ్మినామని. కానీ బీసీలకు ఎందుకు లెక్కలేవు? బస్ స్టాండ్ల కుప్పతొట్లు, భూమి ఇచ్చేటువంటి కుప్పతొట్లకు కూడా ఎన్ని వర్క్లో ఉన్నాయి, ఎన్ని క్లీనింగ్లో ఉన్నాయి అని చెప్పి లెక్క ఉంటుంది. బీసీలకు ఎందుకు లెక్కలేదు? సరే, ఈ లెక్కలన్నీ ప్రభుత్వం తీయాలన్న, ప్రభుత్వం చేయాలి. బహుజనవాదం పేరు చాలా మంది నాయకులు పుట్టుకొచ్చారు. నేను అదే చెప్తున్నా, నేనేమంటా అంటే ఈ లెక్కలు అడిగే క్రమంలో ఒక నాయకుడు పుట్టుకొస్తాడు. పుట్టుకొచ్చిన తర్వాత ఆయన ఎంతకాలం ఈ వేదిక మీద ఉంటాడు అనేది క్లారిటీ లేదు. ఓకే, పుట్టుకొస్తాడు, చాలా పెద్ద నాయకులు పుట్టుకొచ్చారు, చాలా పెద్ద పుట్టుకొచ్చారు, పుట్టుకునే ఊసిపోయారు. ఇప్పుడు ఎక్కడ ఎందుకు క్లియర్ పేర్లు చెప్తాను నేను. ఇప్పుడు ఆరకృష్ణ అని ఉన్నాడు, బీసీ ఉద్యమానికి లెజెండ్ అని చెప్పొచ్చు. బీసీ ఉద్యమాన్ని, బీసీ వాదాన్ని బయటికి తీసుకొచ్చిందంటే ఆరకృష్ణన్న అని చెప్పొచ్చు. ఆరకృష్ణన్న ఎప్పుడైతే టీడీపీ ఎమ్మెల్యే, టీడీపీ నుంచి టికెట్ తీసుకొని ఎమ్మెల్యేగా పోటీ చేసిండో ఎల్బి నగర్ నుంచి, ఆల్రెడీ ఒక పార్టీలో ఒక అసెంబ్లీ మెంబర్గా, అంటే పార్లమెంట్ నియోజకవర్గ మెంబర్గా ఉండి నువ్వు ఒక అసెంబ్లీలో చర్చించేటువంటి వ్యక్తిగా నిలబడిన తర్వాత నీ బీసీ వాదం పైన ఎన్నిసార్లు కొట్లాడినావు, ఏం మాట్లాడినావు అంటే, నువ్వు పోగు చేసినటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో నీకు పదవి వచ్చేదాకా వీళ్ళు ఎక్కడ వస్తారు? అది ఇక్కడ జరుగుతున్నదల్లా ఇదే. అందుకే నేను ఏంటంటే ఈ బహుజనులు ఎన్రికిచ్చాలి, ఎవడెక్కడో నెక్కనీయడు. ఇంకోటి జాజుల సీనన్న ఉన్నాడు, జాజుల సీనన్న ఎక్కడో మారుమూల గ్రామంలో, కోతలాపురంలో పుట్టినటువంటి, గౌడ సామాజిక వర్గంలో పుట్టినటువంటి, నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి జాజుల సీనన్న బీసీ సంఘానికి జాతీయ అధ్యక్షుడు కాగలుగుతాడు, కానీ మునుగోడు నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాలేడు. ఎక్కడున్నది సమస్య? మీరు ఉద్యమాలు చేస్తున్నారా? ఉద్యమాల పేరిట ఇంకేమైనా చేస్తున్నారా? అసలు ఏం చేస్తున్నారు? కాలేజీలలో సీట్లు ఇప్పిస్తానో, లేకపోతే ఇంకేం చేస్తానో, ఇంకేం చేస్తానో, మీరేదో మాట్లాడి పంచాయతీ దింపుతానో కాదు. బహుజన రాజ్యాలు రాదు, మీ రాజ్యం ఎట్లయితే వస్తుందో దాన్ని ఫైట్ చేయండి.
అంతే కదన్న. అంతే కదా. తర్వాత ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గం ఉంది. ఎస్సీ సామాజిక వర్గంలో మంద కృష్ణ అన్న కావచ్చు, లేకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్న కావచ్చు, విశారదన్ అన్న కావచ్చు, వీళ్ళు ఏంటంటే మూడు పొయ్యరాలు ఎవరు వెళ్ళి వాళ్ళదే. అరే మీరు ఒక్కకాడికి వచ్చి వెళ్ళి చేస్తే ఏమవుతుంది? చేయట్లేదు. మీరు ఒక్కకాడికి వచ్చి ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మీరు ఒక్క వేదిక మీదకి వచ్చి ఫైట్ చేయరు నాయన అనేది మన పాట. ఓకే. ఇప్పుడు ఈ బహుజన వాదం అయితే ఉందో, కొంతమంది ఆల్రెడీ ఆ వాదాన్ని లేవనెత్తుకొని ఆ తర్వాత పార్టీలు మారడమో లేకపోతే ఇంకో రాజకీయ దారి తీసుకోవడం జరిగింది. రామ్ నరసయ్య అన్న కూడా అంత ఫాలోయింగ్ ఉంది, పార్టీలు పిలిచి మాట్లాడే అంత అది కూడా ఉంది. పార్టీల నుంచి పిలుపు వచ్చిందా? చాలాసార్లు వచ్చింది. ఎందుకు తిరస్కరించారు? అంటే నేను చెప్తున్నా కదా ఇందాకనే, నేను నాలాగా బతకాలనుకుంటున్నా. చాలామందికి ఒక జీవిత సత్యం చెప్తాను నేను. ఏమనంటే, అంటే నాకు తెలిసింది చెప్తున్నా, జీవితం అనేది మనకు మనం జీవించాలి. నా జీవితం మీద నీ ఆధిపత్యం ఉన్నప్పుడు మనం ఏం జీవించేది ఎప్పుడన్నా? ఇప్పుడు నేను నీ కాడ 10 రూపాయలు తీసుకున్న తర్వాత నీ చెయ్యి నా భుజం మీద ఉంటుంది కదా. అది నౌకరి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, రాజకీయం కావచ్చు, నౌకరి కావచ్చు, ఆఖరి గవర్నమెంట్ నౌకరి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, నీ ఆధిపత్యం నా మీద ఉంటుంది. నీ టైమే నా టైం, నా టైం ఏం లేదు ఇక్కడ కదా. కాకపోతే నా టైం నేనే అనుభవించాలనుకుంటున్నాను. సో ఈ మెంటాలిటీ మంచిదే, కానీ అన్న బహుజన రాజ్యం సాధించాలనే ఆకాంక్ష మీకు కూడా ఉంది కదా. ఉంటుంది. సో అప్పుడైనా కూడా అందరు బహుజన వాదం అనేది ఆ నాయకుల అధికారంలోకి వచ్చినా కూడా ఎవరో ఒకళ్ళే ముఖ్యమంత్రిగా ఉండాలి. అవును. సో అప్పుడు కూడా ఇదే నడుస్తుందా? ఏంటి సిద్ధాంతం అంటే ఒకళ్ళ చెయ్యి మన మీద ఉంటుంది కదా ఎప్పటి అప్పుడైనా కూడా. అప్పుడు కూడా ఒక ప్రభుత్వం ఏర్పడాలా, ముఖ్యమంత్రి మంత్రులు ఉండాలా, ఇదే లైన్ ఉంటుంది కదా. అదే లైన్ ఉంటుంది. నా మీద ఎవరు చెయ్యి ఉండదన్నా? ఉండదా? అప్పుడు కూడా మీరు నేను ఇప్పుడు ఎట్లున్నా, ఏ పార్టీలకి సంబంధం లేదు. ఈ పాట ఇంకో రూపం తీసుకునేది ఉంటుందా? లేదు లేదు. నేనే ఒక మాట చెప్తాను మీకు. నేనేమంటే, ఈ బహుజన రాజ్యాధికారం రావాలని కొట్లాడేటువంటి దిశలో రామ్ నరసయ్య అనేటువంటి మనిషి ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పే ముచ్చట కావచ్చు, పాట కావచ్చు, రాసే రాత కావచ్చు, దానికి నాకు సమయం దొరికినప్పుడు నేను కొంత ఇవ్వగలుగుతా. నేను ఉద్యమకారుని కాదు ఉద్యమం చేస్తేందుకు, నేను రాజకీయ నాయకుని కాదు పాలిటిక్స్ చేస్తేందుకు, నేను కళాకారుని కూడా కాదు రోజు వచ్చి నీకు డప్పు కొడుతుంటేందుకు. మరేంటి, నేనేమనంటే అతి సాధారణమైనటువంటి రామ్ నరసయ్య, నా ఫ్యామిలీ, నా ఫ్యామిలీ తర్వాతనే పాట అయినా బాట అయినా మాట అయినా ఏదైనా. ఇప్పుడు ఇప్పటిదాకా బతికినటువంటి ఉద్యమకారులంతా నేను జనం కోసం చచ్చిపోతా, జనం కోసం పానం ఇస్తా, నేనా పనులు చేయలేనన్న. ఎందుకోనంటే ఆ భార్య పిల్లల్ని రోడ్డు మీద వేసి నేను బయటకు వచ్చి పొంగనాలు కొట్టుడేందా? కుటుంబమే ఇంపార్టెన్స్ అయినప్పుడు ఎందుకన్నా పార్టీలలో జాయిన్ అయ్యి అందరిలాగానే కద్దరేసుకొని ఒక స్థాయికి వచ్చేసి పదవులు అనుభవించవచ్చు కదా. అంటే కద్దరేసుకుంటున్న జీవితం కాదు, జీవితం కాదు. కానీ మీరు అన్నారు కదా ఫ్యామిలీ కూడా ఇంపార్టెంటే అని. అవసరమే. సో దానికి కొంతమంది ఇంపార్టెన్స్ ఇచ్చి కూడా మాకు జీవితాలు లేవా, కళాకారులకు జీవితాలు లేవా అనే మాట చెప్పి. అంటే నేనేమంటానంటే కళాకారులకు జీవితాలు ఉండవచ్చు, కానీ ఆ జీవితం ఎలా ఎట్లా వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఓకే కదా. అవును. సరే. ఇప్పుడు ఊరలో మూడు సామెత ఉంటుంది, 15 బతికేది ఎందుకు రా, 4 రోజులు బతికే చాలు అని కదా. కాకపోతే ఆ రెండు జంతువులతో నేను పోల్చుకోలేను, కానీ నేను మనుషులకే బతకాలనుకుంటున్నాను. నంది ప్రస్తావన వచ్చింది కాబట్టి నంది అవార్డుల ప్లేస్లో గద్దర్ అవార్డులు ఇస్తామని అన్నారు. గద్దర్ అవార్డులు ఇస్తామని ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. కానీ దానిపైన ఇండస్ట్రీ నుంచి కొంతమంది అన్అఫీషియల్గానే గద్దర్ పేరు మీద కళా సినిమా వాళ్ళకి అవార్డులు ఇవ్వడం ఏంటని విమర్శలు వస్తున్నాయి. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే నేను క్వశ్చన్ చెప్పనన్న, చెప్పండి. గద్దర్ అనేటువంటి విప్లవోద్యమం నిర్మాణం చేసినటువంటి పేరుతోని ఒక రకంగా వ్యాపారం జరుగుతుందని చెప్తా. అవునా? యా. ఓకే. ఇప్పుడు దాన్ని సమర్థించట్లే. సీరియస్గా గద్దర్ అవార్డు ఇవ్వాలంటే కూడా గద్దర్ పేరు ఎవరు పడితే వాళ్ళు వాడుతుంది, ఎట్లా పాసిబుల్ అవుతుంది అన్నది. అంటే గౌరవంగా ఎందుకు మనం భావించొద్దు? నేను అదే చెప్తాను. గద్దర్ విప్లవోద్యమంలో ఉన్నప్పుడు ప్రజావేదిక విప్లవాత్మకమైనటువంటి సాహిత్యాన్ని ఎత్తుకొని, ఆ సాహిత్యాన్ని నెత్తి మీద నిప్పుల కుంపటిగా కట్టుకొని దేశం అంతా తిరుగుతున్నప్పుడు వచ్చినటువంటి పేరు కదా. గద్దర్ అయ్యమ్మ పుట్టుకల పురుట్ల పైసేసి పెట్టలే గద్దర్ అని, గుమ్మడి విఠల రావు కదా. అది ప్రజలు విప్లవోద్యమం, అమరవీరుల రక్తం, ఆ నక్సలైట్ల త్యాగం, ఆ మావోయిస్టుల ప్రేరణ, అటు నుంచి వచ్చినటువంటి పేరు కదా. మీరు ఇష్టానుసారంగా వేదికలు పెట్టి రంగురంగుల జెండాలు తెచ్చి ఎవరికి పడతానికి గద్దార్ అవార్డులు ఇవ్వడం అంటే గద్దార్ని అవమానించడమే. గద్దార్ అనేట ఆయన అసమస్య అయిన వ్యక్తి కాదు. సరే,
తుది దిశకు వచ్చిన తర్వాత కొన్ని అటు ఇటు మిస్టేక్లు జరిగినాయి, ఆ మిస్టేక్ల మీద బతుకున్నప్పుడు మంచి క్లారిటీ ఇచ్చిన ఒక పాట కూడా రాసిన. అసలు చనిపోయిన తర్వాత మనం మాట్లాడొద్దు, బతుకున్నప్పుడు మాట్లాడే కదా, చనిపోయాక మాట్లాడదు. కాకపోతే చనిపోయాక జరిగిన కథ గురించి చెప్తున్నాను. గద్దార్ అవార్డుని ఎవరు పడతా వాళ్ళకి ఇవనికి లేదు. గద్దార్ అంటే రంగుల ప్రపంచం కాదు, గద్దార్ అంటే ఉద్యమం, గద్దార్ అంటే ప్రజలు, గద్దార్ అంటే నిజ జీవితం. ఓకే, ఎవరికి పడితే వాళ్ళకి అవార్డులు ఇచ్చుడు. ఏమి నా చెక్కబొమ్మ మీద గద్దార్ బొమ్మ అతికిచ్చిస్తే అవార్డు అవుతుందా అన్న? అదే పెద్ద వ్యాపారం. మీరు అన్నారు గద్దార్ అంటే సాధారణ వ్యక్తి కాదు, ఒక ఉద్యమం అని. కానీ గద్దార్ చాలా మందికి ఇన్స్పిరేషన్ చేసి ఉద్యమంలోకి తీసుకెళ్లారు, సొంత పిల్లల్ని మాత్రం విదేశాల్లో చదివించారని విమర్శ చాలా బహిరంగంగా చాలా మంది చేస్తున్నారు. దాన్ని మీరు ఎలా కౌంటర్ చేస్తారన్న? అంటే నేనేమంటే, గద్దార్ అన్న జీవితానికి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి సంబంధం లేని ఇష్యూ. ఆయన ఉద్యమంలో పోయిన చెప్పి పిల్లలు కూడా ఉద్యమంలో పోవాలని ఏం లేదు కదా. లేదు కదా, ఖచ్చితంగా. పిల్లలకంటారు ఎవడైనా, పిల్లల రాత కనడు ఎవడైనా, నేనైనా నువ్వైనా భూమి మీద ఎవడైనా, బట్ వాళ్ళ స్టైల్ వాళ్ళది. ఇప్పుడు గద్దార్ నిజంగానే, గద్దారు ఒకవేళ సందర్భం వచ్చినప్పుడు గద్దార్ పిల్లలు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి చదువుకునే వ్యవస్థ ఏదైతే ఉన్నదో, లేకపోతే ఇంకేదన్నా వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి ఏదైనా వ్యవస్థ ఉంటే ఆయన మీద ఉన్నటువంటి ప్రేమతో ఏమైనా చేస్తే చేయొచ్చు. రెండోటి అక్క ఎంప్లాయీ, అమ్మ చాదుకున్నది. రెండోటి గద్దార్ అన్న ఎట్లుంటాడో తెలియనటువంటి పరిస్థితులు పెరిగారు గద్దార్ అన్న పిల్లలు, వాళ్ళ బిడ్డలు కదా. చాలా గొప్ప. ఆయన ఇప్పుడు నేను ఉన్నాన్న, నేను పోతా పోతా చనిపోతే నీళ్ళంటాడు అరే రామ్నర్స్ అన్న పిల్లలు అని సీటిప్పారా అని చూపిస్తారు. మరి ఈజీ అది, ఆ కామెంట్ అంటే నేనే ఉంటాంటే గద్దార్ అన్న డబ్బులు సంపాదించిన సంపాదించలేదు అంటే కొంత కొంత సంపాదించిన చెప్తారండి. అది ఓకే. అది ఇప్పుడు విప్లవోద్యమం నుంచి జరిగిన తర్వాత, విప్లవోద్యమంలో ఉన్నన్ని రోజులు నిప్పు అన్న. ఇప్పుడు గద్దార్ అన్నది అయిపోయింది. ఇప్పుడు రెగ్యులర్గా జరుగుతున్న రాజకీయ అంశాలని కూడా మీరు చూస్తూ ఉంటారు కదా. అవునన్నా. సో ఈ మధ్యనే మంత్రి కొండా సురేఖ గారు ఒక కామెంట్ చేశారు సినిమాకి సంబంధించి, ఆడవాళ్ళకి సంబంధించి. అతను క్షమాపణలు కూడా చెప్పారు. ప్రస్తుతం ఆ హీరో కోర్టులో కేసు కూడా వేశారు. ఆ వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారన్న? ఒక మంత్రి హోదాలో ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని మీరు ఎలా చూస్తారు దాన్ని? దరిద్రమైనటువంటి వాదన చేసింది. ఎందుకంటే ఒక ఆడతల్లి అయ్యి ఉండి ఊళ్ళల్లో చెప్తారు బాగా, ఆడామ కాడామ శత్రువు అన్నట్టుగా. ఒక రకంగా చెప్పాలంటే కొండా సురేఖ కొండా సురేఖే శత్రువుగా మారింది అప్పుడు. ఆ డైల్ లాగ్ ఏ తండ్రి అయినా ఒక మామ అంటే తండ్రితో సమానం. ఖచ్చితంగా. భర్త అంటే జీవితం కదా. అవును. భర్తకు భార్య అయినా భార్యకు భర్త అయినా జీవితం. తన జీవితాన్ని కేటీఆర్ కాడ పంపుతాడా? ఆ చైతన్య తన బిడ్డని నాగార్జున అట్లా చేస్తాడా? అలాంటి బిడ్డ ప్లేస్లో ఉన్నటువంటి సమంత, సమతగా పేరు సమంతని, జీవితం అనేటువంటి ప్లేస్లో ఉన్నటువంటి నాగ చైతన్య తండ్రి కొడుకులు, అది ఏ మాట అన్నది? మనం చెప్పుకోవడం మాట్లాడుతుంది కూడా నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. చాలా తప్ప. అదే ఇలాంటి కామెంట్స్ వెనక అంటే ఉచితాలు, ఉచిత అంటే పథకాలు, కొన్ని ఎన్నికలకు ముందు ప్రకటించిన పథకాల్ని అమలు చేయడం ఆలస్యం అవుతుంది, ఆ విమర్శలు రాకుండా కప్పి పూచేందుకు ఇలాంటి మాటలు మాట్లాడి ఉన్నారనే వాదన కూడా ఒకవైపు ఉంది అన్న. ఇప్పుడు ప్రస్తుతం 10 నెలలు అవుతుందా? 10 నెలల నుంచి డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇక్కడ జరిగింది ఏమీ లేదు. ఇప్పుడు హైడ్రా ఉన్నదన్న, నేను తొందరలో హైడ్రా మీద పాట చేస్తున్నాడు, చేస్తా. చెయ్యాలన్న ఖచ్చితంగా, హైడ్రా మీద చేస్తా. ఎందుకంటే హైడ్రాలో అక్రమంగా నిర్మాణం చేసినటువంటి బిల్డర్ ఉన్నాడు, కానీ అక్రమంగా కొనుక్కున్నటువంటి ప్రజలు లేరు. సింపుల్ డైలాగ్. ఇక్కడ పంచాయతీ అయిపోతుంది, ఒక్కటే మాట. అక్రమంగా నిర్మాణం చేసినటువంటి బిల్డర్ కావచ్చు, యజమాని కావచ్చు, అని ఏమంటారు, వాడు దొంగ ఉన్నాడు, కానీ ప్రజలు మాత్రం దొంగతనంగా కొనుక్కోలేదు. దొంగలు కట్టిర్రు, దొంగలే పర్మిషన్లు ఇచ్చిర్రు, దొంగలే అన్ని చేసిర్రు, కానీ ప్రజలు మాత్రం ఆఖరికి వాళ్ళ మెడ మీద ఉన్నటువంటి సొమ్ములు కూడా కుదబెట్టి మా బిడ్డల భవిష్యత్తు కొంత బాగుండాలి అనేటువంటి బాధతోని అవి చాలకపోతే అప్పులు చేసి కొన్నరీళ్ళు కానీ తప్పులు చేసుకోండి. ఈ అప్పులు చేసుకున్నట్టు కొన్నటువంటి అమాయకమైనటువంటి ప్రజల్ని నువ్వు నిలువు నిస్తారంగా కూల్చేస్తే ఎటు పోవాలి? సోయి ఉండాలి కదా ప్రభుత్వం నడిపేటప్పుడు. నువ్వు ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగా మాట్లాడతావు, అధికారంలో ఉంటే ఒకలాగా మాట్లాడతావా? ఇదే యనమల రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాట. ఎన్కన్వెన్షన్ హాల్ ఏవైతున్నాయో కులగొట్టేటప్పుడు అందులో నివసిస్తున్నటువంటి నిరుపేదలైనటువంటి వాళ్లకు ముందుగా వాళ్ళకు భద్రత కల్పించిన తర్వాత ఏదైనా కూల్చేది ఉంటే కూల్చాలి. మోసపోయేది కట్టినోడు, మోసపోయేది కొనుక్కున్నోళ్ళు, కొనుక్కున్నటువంటి అమాయక ప్రజలు కట్టినోడు కాదని చెప్పి ఆరోజు మాట్లాడినావు. ఈరోజు ఏమైంది, నీ బుద్ధి సగరాకిందా? ఏమన్నా నువ్వు ఒక బిల్డింగ్ కూలగొడుతున్నావు, అంటే కట్టినోడు గల్లెందుకుంటాడు ఆయనకు అర్థం కాదు, ఉండడు బిల్డర్ కాదు ఎందుకుంటాడు?
ఇప్పుడు కట్టినోడు దొంగ, పర్మిషన్ ఇచ్చినోడు దొంగ, ఇచ్చిన ప్రభుత్వం ఏది, ఇచ్చిన ఆ అధికారి ఎవడు, ఆ కట్టిన బాడకవోడు, వాళ్ళని కదా మీరు నిలదీసేయచ్చు. లేదు మీరు అది కులగొట్టాలనుకున్నప్పుడు ప్రభుత్వ బాధ్యత ఇది. ఇప్పుడు మనం మాట్లాడిన తర్వాత టికెట్ కామెంట్లు కూడా పెడతారు ఈ పనికి మళ్ళీ. ఏ జియో బ్యాచ్ ఉంటుంది, కార్డ్ బ్యాచ్, ఏం పనిపాటు ఏమి ఉండదు, ఏముంటుంది, అయ్యమ్మ తెచ్చి పెడితే తినాలి తిరగాలి. అంటే నేనేమంటానా, అందరూ అట్లే ఉండరు అనుకో, కొంతమంది నేనేమంటే ప్రభుత్వాలు వీళ్ళు ఆ రోజు పర్మిషన్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఉన్నది కాబట్టి వీళ్ళు దర్జాకు కొనగలిగారు. ఎందుకంటే దాని మీద రాజముద్ర, ప్రభుత్వం ఇచ్చినటువంటి ముద్ర ఉన్నది కాబట్టి కొన్నారు వీళ్ళు కదా. ఆ ముద్ర వేసినటువంటి వాడోడు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరిది ఏంది అని దాని మీద లెక్క తీసి, ఎవడైతే అక్రమంగా అమ్మిండో, అక్రమంగా అమ్మినోని కాంచెల్లి అమాయకమైనటువంటి ప్రజలకు రావాల్సినటువంటి వాటాన్ని ఇప్పించి కులగొట్టురు, ఇది కరెక్ట్ కాదు, అప్పుడు బెస్ట్ సీఎం అవుతాడు. ఈ మూసీ ఒక్క విషయానికి, మూసీ సుందరీకరణ కోసం 150,000 కోట్లు కేటాయించారన్న, కేటాయిస్తామని చెప్తున్నారు. దానిపైన మీ కామెంట్ ఏంటన్నా? అన్న నేను ఈ విషయం చెప్తాను, మీరు బాగా చూడరు, రేపు అది ఏం జరుగుతుందో తెలుసా అన్న. మూసీ అంటే మూసీలాగానే జరిగిపోతుంది, మీరు బాగా గుర్తుపెట్టుకోరు. ఇప్పటికీ రజాకార్లు వేసినటువంటి నాళాలే ఉన్నాయన్న హైదరాబాద్లో, నిజాములు, నిజాములు వేసినటువంటి నాళాలే ఉన్నాయి. ఎక్కడ జరిగింది అన్నట్టు అభివృద్ధి అదే వీళ్ళు చేస్తామంటున్నారు. ప్రగతి అంత భారీ బడ్జెట్ కేటాయించలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రగతి అనేటువంటి మాటని పాడెపై పరుపేసి మరీ పడుకోబెడుతున్నది, అబ్బా ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి ప్రజలు. ఇప్పుడు గతంలో చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసినటువంటి విధ్వంసాన్ని చూడలేకని, ఎవడైతే ఇందిరా నాయన మాకు కొత్తది వస్తే బతుకులు ఏమైనా మార్పు వస్తుందేమని కాంగ్రెస్ని వెతుక్కున్నారు. ఆల్టర్నేటివ్గా అల్టిమేట్గా కనబడదు కాబట్టి ఈయన కూడా అట్టనే చేస్తాడు. నీ అంతలకే నీ అంత రేవంతు అనే విషయం పసిగట్టలేకపోయిరా, లేకపోతే ఇంకేమని జరిగిందా అనే విషయానికి వస్తే, ప్రజలు ఒక రకంగా ప్రజలు మోసపోయిరు, కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది క్లియర్. తీన్మార్ మల్లన్న విషయానికి వస్తే ఎందుకన్నా అంత కఠినంగా విమర్శిస్తారా అని? మా కఠినమే ఉందని ఉన్నది చెప్తేందుకు కఠినమే ఉంటుంది. ఓటే వేద్దాం డైరెక్ట్గా పాట రాశారు పాట. అంటే నేను ఏమంటే మళ్ళా మనం బీసీలకు అడగాలి. ఏమంటే ఓసీ ముఖ్యమంత్రి, ఓసీ 2028 కదా ఎన్నికలు జరిగేది, 2000 ఇప్పుడున్నటువంటి ఓసీ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రంలో ఓసీ ముఖ్యమంత్రి ఇదే ఫైనల్. మల్లగోడు గాడు బీసీలదే రాజ్యాధికారం, బీసీలే ఈ రాజ్యాన్ని ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారని చెప్తున్నాం. మరి ఇప్పుడు ఉన్నటువంటి రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎనిమిది ముఖ్య రేవంత్ రెడ్డి కింద ఎంపీగా నీకు పనిచేస్తున్నావా? చెప్పడు పాయింటే, ఎంపీగా నీకు పనిచేస్తున్నావానా? మనం ఒక మాట అంటేప్పుడు మనం సక్కగుణం వల్ల ఏమో చూసుకోవాలి కదా. నువ్వు ఇవాళ కొద్ది రోజులు నీకు మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి విశారాధన్ మహారాజు మేధస్సు కావాలి, ఆయనే జోకినవు. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత కోదండరాయన్ పట్టుకొని ఆయన ఎంబడి తిరిగినవు, ఆయనే జోకినవు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తప్పిదాలని నిజంగానే ఎత్తి చూపినవు, బయట పెట్టినవు, అది వాస్తవమైన మాట, ఒప్పుకోవాల్సింది. అప్పుడు పెట్టినటువంటి కేసుల రూపంలో, ఆ కేసులు కూడా ఎందుకు పెట్టిరు, నువ్వు వాడకూడని ఒక జర్నలిస్ట్ పోయి వాడకూడని భాష వాడినప్పుడు కూడా పెడతాడు. అవును, అట్లా పెట్టినటువంటి కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీ జోకినవు. బీజేపీ జోకినవు అయిపోయిన తర్వాత ఏం చేసినవు? మళ్ళా అనేకమైనటువంటి రాజకీయ నాయకుల తప్పిదాలు తెలుసుకోవడం కరెక్టు, ప్రజలకు చెప్పడం కరెక్టు, ఆ విషయంలో సూపర్. కానీ ఆ తప్పిదాలను చూపిస్తూ కోట్ల రూపాయలకు పడిగెత్తినవు, నువ్వు అది చేయకపోతే నేను ఇది చేస్తా అనేటువంటి బ్లాక్మెయిల్ దంతా చేసినావు. ఓకే, అదైపోయిన తర్వాత ఏం చేసినావు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు కంటే కూడా డేంజర్ రా నాయన, పెద్ద ఓటుకు నోటుకు దొరికినటువంటి పెద్ద దొంగ, ఎనిమిది రేవంత్ రెడ్డి ఏమైనా ఇంత పొడుగుందా అని చెప్పి మాట్లాడినటువంటి మల్లన్న, మరి ఇలా నువ్వు చేతులు పట్టుకుని సమరెందుకు పెడుతున్నావు అని అడిగిన తప్పేట పాటలో. తప్పేం కాదు కదా, నేను ఉన్నదే అడిగినా, ఏంది ఎక్కువ మాట కూడా అనలే నేను అన్నా. సో ఇది చాలా కఠినమైన విమర్శ. అందుకు నేనేమంటున్నా, ఇంకోటి ఇప్పుడు బీసీ వాదాన్ని ఎత్తుకున్నాడు, ఓసీలు నేను పోటీ చేస్తే, ఇప్పుడు ఆయన సీఎం పోటీ చేస్తున్నట్టు బిల్డప్ అయినది, నేను పోటీ చేస్తే మీరు ఒక్కరు కూడా ఓటు, ఓసీలు ఎవరు ఒక్క ఓటు వేయదు, మా బీసీలు వేస్తే ఇంకా మిగులుతారు. బీసీలల్లో అంత సఖ్యత ఉంటే ఇలా బీసీలు ఏడన్నారు, ఏం చేస్తున్నారు అంటున్నా నేను, చెప్పాలగా ఆయన సమాధానం. నేనేమంటున్నా అంటే బీసీలు కుర్మాయన అంటే గొల్లైన కూడదు, తెనుగాయన అంటే గమలో అయినా కూడదు, వాళ్ళకి వాళ్ళకే పడదు కదన్నా, ఎట్లా సాధ్యమవుతుంది?
ఈ ఎస్సీ సామాజిక వర్గం అంటే మాలకు మాదిగ పడదు, మాదిగ మాలకు పడదు, వీళ్ళు ఎట్లా అవుతారన్నా? ఎట్లా దానికి పరిష్కారం ఏందన్నా? సరే అయితే నేనే నిర్మార్మల్ అన్న టాపిక్ పక్కన పెడితే, కులాల ప్రస్తావన వచ్చింది, బీసీలలో బీసీలకే పడట్లేదని. అవును, పడ. ఇది ఎట్లా పోవాలన్నా? నేను ఇది పోవాలంటేనా, ముఖ్యంగా ఇక్కడ కులం పోవాలి. అల్టిమేట్గా ఇది ఏది పోవాలన్నా మళ్ళీ మార్క్సే కావాలి, మార్క్సే కావాలి. అంబేద్కర్ వల్ల, ఎందుకంటే ఆల్రెడీ ఈ దేశంలో అగ్రహారం అనేటువంటి బ్రాహ్మణ కులం, అగ్రకులం కాదు, అగ్రహారం అనేటువంటి బ్రాహ్మణ కులం ఈ దేశంలో బలమైన కులంగా నిర్మాణం చేసుకున్నది, నిర్మాణమైంది కాబట్టి దాంట్లో భాగంగా అంబేద్కర్ ఏదైతే కుల నిర్మూలన జరగాలనేటువంటి వాదం ఏదైతే ఉన్నదో, ఆ ఉద్యమం ఏదైతే ఉన్నదో, ఆ ఉద్యమాన్ని ఎత్తుకునేటువంటి పనిలో బహుజనులు విఫలమయ్యారు, విఫలమైతేనే ఉన్నారు, విఫలమవుతారు. కానీ విఫలం కాకుండా సఫలమై విజయం సాధించాలంటే మార్క్స్ కావాలి, ఇక్కడ మళ్ళీ ఎర్రజెండా కావాలి, తిరుగుబాటు కావాలి. ఎర్రజెండాలో కూడా కులం ఉందని మీరు ఇందాక చెప్పారు కదా. అంటే నేనేమంటున్నా, ఎర్రజెండాలో కులం లేదు, నాయకుల్లో ఉన్నదా? ఎర్రజెండ కింద ముసుకులో బతుకుతున్నటువంటి బూటపు కమ్యూనిస్టుల దగ్గర కులం ఉన్నది, ఎర్రజెండల కులం ఉండదు పెద్ద. సో చాలా మందిని పాట రూపంలో చాలా కఠినంగానే విమర్శించారు, ప్రశ్నించారన్న. సో ఎప్పుడు వాళ్ళ నుంచి బెదిరింపు అలాంటివి రాలేదా? వస్తాయన్నా ఎందుకు రాదు? ఇప్పుడు మీతో కొంచెం బాగా ఏమంటారు, సబ్జెక్ట్ని గట్టిగా మాట్లాడుతున్నాడు, వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతా. అవునా? ఆ బాబాయ్ మళ్ళీ చేస్తా అని చెప్తాను, వాయిడ ఉండరా, ఏం జరుగుతుందో చూద్దాం రేపు రేపు. సో ఓన్లీ ఫోన్లలోనే డైరెక్ట్గా ఎప్పుడు కూడా లేదన్న. ఒక్కసారి ఎక్కడ నగర్కి వెళ్ళా, బీజేపీలో అనుకుంటున్నాను, బీజేపీలు చేసిండే చెరుకు సుధాకర్ అన్న వాళ్ళంతా అప్పటికప్పుడు సేవ్ చేయడం. అంటే కాకపోతే ఏంటంటే, ఆ రోజు నేను ఒక్కనే ఉంటాను కుర్రాళ్ళు, నేను ఒక్కనే ఉంటాను అనుకుని 7-8 మంది వచ్చారు. మేము ఎక్కువ ఉన్నాం, మేము పెళ్లికి పోయాడు, ఆ పెళ్లిలో బయట కూర్చున్నాం. వాళ్ళు దాడి చేసేందుకు వస్తే వాళ్ళు దిగేలోపు మా వాళ్ళు రిటర్న్ అటాక్ చేశారు. సరికొని నగరకల్ల చెరుకు సుధాకర్ అన్న ఆ రోజు ఏదో సర్జరీ చేస్తున్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు. ఎవటో కాల్ చేస్తే అక్కడికి కొంతమంది పిల్లలు పంపించి, పోలీసులను పంపించి సేవ్ చేసి. సో ఇలాంటి పరిస్థితులు జరిగినప్పుడన్నా పాటను వదిలిపెట్టాలి, విమర్శను వదిలిపెట్టాలని అనిపించలేదన్నా? అనిపించలేనా? పాట లేకపోతే పానం లేదా? ఇప్పుడు మీ మీదకి దాడికి వచ్చారు అన్న, మీ చుట్టూ బలగం ఉంది కాబట్టి సరిపోయింది, బలగం లేకపోతే పరిస్థితి వేరేలాగా ఉండేదేమో. అవును. సో అది మీకు అనిపించుంటుంది మనసుకి. అవును. కుటుంబం కూడా ఇంపార్టెంటే మీకు. అవును. సో ఉద్యమంతో పాటు అలాంటి పరిస్థితుల్లో అనిపించలేదా మీకు? అంటే నేనేమంటున్నా, ఏ మనిషికైనా అనిపిస్తుంది, నా ఒక్కరికని కాదు ఎవరికైనా అనిపిస్తుంది. బట్ నేను ఎట్లా అంటే, సావు వస్తుంది ఎట్లనైనా, రోజు చావడమైంది అనేది నా ఇంటెన్షన్. నేను ఆ రోజు చచ్చిపోయినా ఇబ్బంది లేదు, చనిపోతా. ఈరోజు చచ్చిపోయినా చచ్చిపోతా ఇబ్బంది లేదు. కానీ నా మరణం చాలా బలమైంది అయి ఉండాలి. నా శత్రువే నా శత్రువు నా మరణం అయి ఉండాలనేది నా కోరిక. అది రాజ్యమా, రాజ్యంలో పార్టీనా, లేకపోతే వాడు పెట్టుబడిదారా, లేకపోతే ఇంకోటి ఎవడైనా కావచ్చు, నేను నాకు శత్రువు అనేటోడు లేడనా? నాకు శత్రువు అనేటోడు ఉంటే వాడు భూమి మీద ఉండడు అంతే, క్లియర్గా. ఎందుకు అని అంటే ఉండడంతే. బెదిరింపులు చేసే వాళ్ళందరూ తెలుగుగా చెప్తారు, తాటాకు చెప్పలేనా? తెలుగు చెప్తాను, నేను క్లియర్గా చెప్తున్నా కన్నా, నాకు శత్రువు అనేటోడు భూమి మీద లేడు. నాకు ఎవరిని కూడా నేను శత్రువుగా భావించాను. మీరు అనుకోరు? ఓకే, నేను శత్రువు అనుకుంటే వాళ్ళు భూమి మీద ఉండరు, ఉండరు క్లియర్గా. ఓకే, ఓపెన్గా చెప్తున్నా, ఆన్ కెమెరా కదా అన్న. ఈ ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడుకుంటానా అన్నా? ఏంది అసలు ఎందుకు కావట్లేదు, అవ్వాలని కొంతమంది, వద్దని కొంతమంది, ఎందుకు అభిప్రాయం? మాదిగా ఉపకూలాలు కావాలంటే మాలమాల ఉపకూలాలు కాదని అంటే వద్దని అంటే. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, నేను విషయం చెప్తాను, వర్గీకరణ అనేది ఎప్పుడో జరిగిపోవు, కొద్ది రోజులు జరిగింది, నడిచింది. బీజేపీ రాజ్యసభ లోక్సభ ఆర్టికల్ 347ని రాజ్యసభ లోక్సభ సమేతంగా పార్లమెంట్లో రాజముద్ర వేస్తే అయిపోయే వర్గీకరణ. ఎందుకు బీజేపీలో ఉన్నటువంటి నెత్తి మీద ఉన్న బరువు తీసి రాష్ట్రాల మీద నెట్టింది? మీరు కొట్టుకోండి సార్ నాయన, మా మీద ఉన్న మేమైతే సాఫ్, దానికి తోడు మందకిస్తాన బీజేపీకి ఓట్లేయమని చెప్తాడు. ఓటు అంటే ఏంటిది? బాబాసాహెబ్ అంబేద్కర్ అంతేగా, అంతే కదా. ఓటు అంటే ఎవరని చెప్పాలి? మనుషులే కాదురా నాయన మిమ్మల అన్నటువంటి మిమ్మల వాళ్ళకి మళ్ళీ ఓటేయాలి. ఈ సబ్బండ కులాలు ఎవరైతే ఉన్నారో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైనా కావచ్చు, అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేదలు కావచ్చు, మనుషులే కాదురా నాయన అనేటువంటి సందర్భంలో ఓటునిచ్చి నువ్వు కూడా మనిషివేరా, ఇదేళ్ళకి ఒక్కసారి నేను హక్కరొస్తావురా అని చెప్పి నేను మనిషిగా గుర్తించి రాజ్యాంగంలో పొందుపరిచి నీకు ఓటు హక్కునిచ్చినటువంటి బాబాసాహెబ్. అంటే ఓటుని వర్గీకరణ చేస్తే ఓటేస్తామనేటువంటి తరహాలు మధకృష్ణ మాదిగన్న మాట్లాడి ఇవాళ బాబాసాహెబ్ను తాకట్టు పెట్టి వచ్చేటువంటి వర్గీకరణ
నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా నేను. ఓకే, బాబాసాహెబ్ను ఇచ్చేసి, బాబాసాహెబ్ను బీజేపీకి ఇచ్చేసి వర్గీకరణ తెచ్చుకుంటాం అంటే ఆ వర్గీకరణ నాకు ఈ జీవితకాలానికి వద్దు వద్దు. ఎందుకంటే నా బతుకు, నా మెతుకు, నా జీవితం ఇంకేమైనా కావచ్చు, ఇలా నేను ఇక్కడిదాకా వచ్చి స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నంటే ప్రజాస్వామ్యంలో ప్రజాసామ్యబద్ధమైనటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి కొన్ని చట్టాల వల్ల నాకు స్వేచ్ఛ ఉన్నది, బాబా ప్రకటన చేసేటువంటి స్వేచ్ఛ కలిగించింది కాబట్టి మాట్లాడగలుగుతున్నా. అలాంటి బాబాసాహెబ్ని తీసుకుపోయి ఏ బాబా ప్రకటన స్వేచ్ఛ లేకుండా చేయాలని చూసినరో, ఏ బాబా ప్రకటన స్వేచ్ఛని లేకుండా చూసినరో, నువ్వు మనిషివే కదని మాట్లాడినరో, నిన్ను ఊరవతలకి నెట్టేసినరో, నది ఊరు చూడకనే చచ్చిపోయినటువంటి నేలరాలినుల సావు కేకలు కూడా వినపడకుండా ఊరికి దూరంగా మూటికి ముంత ముడ్డికి కంపగట్టించినటువంటి మనువాదం ఏమైతున్నదో, మరణం కంటే ప్రమాదం మనువాదం, ఆ మనువాద సంకంలోకి నువ్వు పోతంటే నువ్వు పో, నీ కర్మ అంత ఈజీగా నువ్వు బాబాసాహెబ్ని ఇచ్చేస్తంటే నేనైతే ఒప్పుకోను. ఇంకోటి ఏంటంటే వర్గీకరణ అనేది నిజంగానే బీజేపీకి శుద్ధశుద్ధి ఉంటే, చేసేయచ్చు కదా, చేసేయచ్చు. 10 సంవత్సరాలు గత 10 సంవత్సరాల క్రితం 100 రోజుల వర్గీకరణ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది, అంద రికార్డు కదన్నా రికార్డు. మరి 10 ఏళ్ళ సంది నేను రాసిన, ఏ ఒక్కరి సొత్తు కాదు మాదిగ దండోరా, కోట్లాది మాదిగలా గుండెదరువు కాదా. నేను మందకృష్ణ అన్న బీజేపీ కోట్లు వెళ్ళినప్పుడు రిటర్న్ పాట రాసిన. నేను ఎట్లా అంటే, నువ్వు జాతికి పాడగడతా అంటే నేను పాడగడతా, నేను ఊకోనుగా. అదే క్రమంలో 10 ఏళ్ళ సంధి వర్గీకరణ కాకుండా ఇలా చేయవలసినటువంటి ఆ అధికారం అంతా మీ దగ్గర పెట్టుకొని ఇప్పుడు రాష్ట్రాల మీదకి నెట్టేయడమేంది? మందకృష్ణకి ఇది అర్థం కాలేదట. ఏమో మరి అట్లా అర్థం కాదన్న, ఒక రకంగా చెప్పాలంటే గొప్ప మేధావి, ఖచ్చితంగా గొప్ప మేధావి, అన్నిటిపైన అవగాహన ఉన్నటువంటి పట్టు ఉన్నటువంటి దిట్ట పెద్ద మనిషి. ఓకే, ఆయనకు తెలియదు రాష్ట్రాల మీదకి నెట్టేసిందంటే ఇది కాదని. సో ఇంటర్వ్యూ చాలా సీరియస్ వైపు వెళ్తుందన్న. మీ పాటలలో ఉద్యమానికి సంబంధించి, ప్రశ్నలకు విమర్శలకు సంబంధించి కాకుండా కన్నీళ్లు పెట్టించే పాటలు కూడా ఉన్నాయి, నాన్న మీద, రైతు మీద. ఆ నాన్న మీద పాట ఒక్కసారి అన్న మళ్ళీ. నాయనా ఉండలేక రాస్తినేవో అక్షరం, నేనెంత రాసినా చెప్పాలేనులే నీ జీవితం, కాలానికి పెద్ద కొడుకువు కంట నీరుకు నువ్వు పెద్ద దిక్కువు, కాలానికి నువ్వు పెద్ద కొడుకువు, కాలానికి నువ్వు పెద్ద కొడుకువు కంట నీరుకు నువ్వు పెద్ద దిక్కువు, పిండి కొమ్మలు ఎవరిగేటి మమ్ముల నీ జీతం లేని కాపల, నాయనా ఉండలేక రాస్తినేవో అక్షరం, నేనెంత రాసినా చెప్పాలేనులే నీ జీవితం, సెమట సుక్కకు ఏకైక సుట్టము సద్ది మూటతో సాగేటి బంధము, సెమట సుక్కకు ఏకైక సుట్టము సద్ది మూటతో సాగేటి బంధము, నాయనా నీ జీవితం అంటే నాయన అనేది నేనేదో రాసినట్లు కానీ సరిపోవాను పదాలు పెట్టే. ఎంత గొప్ప రైటర్ అన్నరా అని, ఎవరు అన్నరా అని నేను అందుకే ఆ పదంలో ఎవరన్నా రాసినా కానీ అది ఫైనల్ కావాలని చెప్పి రాసిన. నాయన ఉండలేక రాస్తేనే నేనెంత రాసినా చెప్పలేనులే, చెప్పగాడికి చెప్తే చెప్పలేము. ఇప్పుడు తల్లి గురించి 100,000 పాటలు ఉన్నాయి. తల్లి గురించి చెప్పాలంటే ఆమె తీసినటువంటి పురుటినొప్పుల పేను చెవులకి వినబడ్డది, కళ్ళకు కనబడ్డది. కానీ నాయన తీసే పొడవి నొప్పులు ఎవరిని కనబడలే, ఏమని కనబడలే, అది మనసు పెట్టి చూస్తేనే అర్థమవుతుంది. ఫైనల్గా లాస్ట్లో ర్యాపిడ్ ఫైర్ లాంటిది ఒకటి చేద్దామన్న. నేను చెప్పే ఒక వ్యక్తి పేరో లేకపోతే ఒక పదమో చెప్తా, ఒక్క మాటలో దానిపైన మీ అభిప్రాయం చెప్పండి. ఫస్ట్ అన్న కేసీఆర్. కేసీఆర్ నియంత నియంత. బహుజనవాదం. బహుజనవాదం ప్రస్తుతం సతికీలబడి ఊగీసలాడుతున్నటువంటి వాదం. కమ్యూనిజం. కమ్యూనిజం అజరామరం. ఆర్ఎస్పి. ఆర్ఎస్పి ఆయన అవసరాల కుమార్. ఆయన అవసరాల కోసం ఏమైనా చేయగలుగుతాడు. తిన్మార్ మల్లన్న. తెలివిగల దొంగ. రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి నియంతలకే నియంత. మందకృష్ణ మాదిగ. తెలివిగల ఉద్యమకారుడు, వాదం కోసం, తన బాగు కోసం ఏమైనా చేయగలిగే ఉద్యమకారుడు. బీజేపీ. బీజేపీ మనిషిని మనిషిగా చూడలేనటువంటి పార్టీ. ఓకే. ఏపూరి సోమన్న. ఏపూరి సోమన్న గుణానికి ధనవంతుడు, తెలుగులో నా కొడుకు క్రాంతి కంటే చిన్నోడు. ఫైనల్గా గద్దర్. గద్దర్ అన్న ఒకప్పుడు లెజెండ్. ఒకప్పుడు లెజెండ్ అంతే, ఇప్పుడు ఇప్పుడు సాధారణమైన ఏమంటారు రాజకీయ నాయకుడు లెక్క. ఒకడైతే మీ చాలా విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి వచ్చి చాలా విషయాలు మాతో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ పెద్దన్న.